Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ సర్వే దెబ్బకు టీడీపీకి సానుభూతి భ్రమలు తొలగినట్లేనా? స్కిల్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన దగ్గర నుండి తమ్ముళ్లతో పాటు యెల్లో మీడియా కూడా భ్రమల్లో బ్రతికేస్తోంది. అదేంటంటే రాబోయే ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి వచ్చేయడం ఖాయమని. ఎలాగంటే చంద్రబాబు అరెస్ట్ తో జనాలలో టీడీపీపై సింపతి పెరిగిపోయిందట. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 73 ఏళ్ల వయసు ఉన్న చంద్రబాబును అన్యాయంగా కేసులో ఇరికించి జైల్లో వేసిందని జనాలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని యెల్లో మీడియా విపరీతంగా ఊదరగొడుతోంది. ప్రతిరోజు చంద్రబాబుకు మద్దతుగా పేజీలకు పేజీలు వార్తా కథనాలను వండి వారుస్తోంది. చంద్రబాబుకు మద్దతుగా జరుగుతున్న ఆందోళనల్లో అత్యధికం స్టేజ్ మేనేజ్మెంట్ అని అందరికీ తెలుసు. మీడియా గనుక నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే అప్పుడు బయటపడుతుంది టీడీపీ అసలు వ్యవహారం. సరే, ఈ విషయాలను పక్కన పెట్టేస్తే తాజాగా టైమ్స్ నౌ ఈటీజీ సర్వే ఫలితాలు సంచలనంగా మారాయి. చంద్రబాబు అరెస్ట్ తరువాత ఆయా సంస్థలు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి జనాభిప్రాయాలను సేకరించాయి. అందులో వైసీపీ 24 లేదా 25 ఎంపీ సీట్లలో గెలుస్తుందని తేలింది. టీడీపీకి వస్తే ఒక సీటు రావచ్చని తేలింది. జనసేనకు ఒక్క సీటు కూడా రాదని అర్థమైపోయింది. రాబోయే ఎన్నికలలో జనసేనకు ఓట్ల శాతం పెరుగుతుంది, కానీ ఒక్క సీటు గెలుచుకునే అవకాశం కూడా లేదని తేలింది. సర్వే ఫలితాలపై సుమారు 6 నిమిషాల వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీ అధికారంలోకి వచ్చేయడం ఖాయమని తమ్ముళ్లు సంబరపడుతూ ఉంటే టైమ్స్ నౌ సర్వే అందుకు విరుద్ధంగా ఉంది. కారణం ఏంటంటే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు కాబట్టి జైలుకు వెళ్లారని జనాలు బలంగా నమ్ముతున్నారట. చంద్రబాబును అన్యాయంగా జైలుకు పంపారని జనాలు అనుకోవడం లేదని సర్వేలో తేలింది. ఇదే సమయంలో జగన్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలతో హ్యాపీగా ఉన్నట్లు చెప్పారు. సాఫ్ట్వేర్ తో పాటు హార్డ్వేర్ రంగం కూడా మెల్లిగా అభివృద్ధి చెందుతోందని జనాలు నమ్ముతున్నారట. ఇచ్చిన హామీలను జగన్ సమర్థవంతంగా నెరవేరుస్తున్నారని ఎక్కువ మంది జనాలు చెప్పారట. రాబోయే ఎన్నికలలో వైసీపీ 51.10% ఓట్ షేర్ తో తిరిగి లేని విజయం సాధిస్తుందని సర్వేలో తేలింది. కాబట్టి తాజా సర్వేతో అయినా తమ్ముళ్లు యెల్లో మీడియా భ్రమల్లో నుండి బయటకు వస్తారా?